ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన గుండెపోటుతో చనిపోయారా లేదంటే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా అంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో కోడెల మృతిపై ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మృతిపై తమ కుటుంబ సభ్యులకు ఇలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఒత్తిడిలో ఉండడం వల్లే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు చెప్పారు. మా నాన్న చాలా ఒత్తిడిలో ఉన్నారు. నాన్న ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదు. నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. ఉదయం నాన్న కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లారు. అరగంట గడిచినా కిందకు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. నేను పైకి వెళ్లి చూసేసరికి నాన్న ఉరి వేసుకుని కనిపించారు. గన్మెన్ డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం అని కోడెల కూతురు విజయలక్ష్మి తెలిపారు. సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం కన్ను మూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.